టీఆర్ఎస్ పార్టీ ఖజానా ఖాళీ చేసింది అని, అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుంది అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు మంచి రోజులు రాబోతున్నాయి అని, కొంత ఓపిక పట్టాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ గారికి, నా తోటి కౌన్సిలర్స్ అయినటువంటి మురళి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా జెడ్పీసీఓ సుధీర్ సార్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా రెడ్డి నాయక్ గారికి, ముఖ్తార్ షరీఫ్ గారికి, చిగులపల్లి రమేశన్న గారికి, లక్ష్మణ్ గారికి, మరి ముందుకు వచ్చినటువంటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెప్పుల లబ్ధిదారులు, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఆజిపాష గారికి, సర్ఫరాజ్ గారికి, శివనందం గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటా ఉన్నాను. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ కార్యక్రమం గత గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయినప్పటికీ, మరి ఇప్పటి మన ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు గౌరవనీయులు నిర్మల రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే మళ్ళీ ఈ 6 గ్యారంటీల్లో కూడా మరి చెప్పడం జరిగింది. ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వారందరికీ కూడా మళ్ళీ ఒక తులం బంగారం కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మన స్థానిక శాసనసభ్యులు, పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న మనం వాగ్దానం చేసినాం కాబట్టి తప్పకుండా ఇది నెరవేర్చాలని చెప్పి, మరి వారు కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి తప్పకుండా ప్రసాద్ అన్న, మరి ఇప్పుడు ఈ ఆగస్టులో రైతు రుణమాఫీ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఈ రైతు రుణమాఫీ కార్యక్రమానికి నేను మాట ఇచ్చి ఉన్నాను. మరి ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం అయిపోయిన వెంటనే తప్పకుండా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వారికి అందరికీ కూడా మనం తులం బంగారం ఇచ్చే కార్యక్రమం తప్పకుండా పెట్టుకుందాం, చేసుకుందామని చెప్పి ఆయన కూడా సానుకూలంగా స్పందించి మాట ఇచ్చిన విషయం నాకు ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇటు విషయాన్ని మీ ముందు ఈరోజు కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి కోసం, మనందరి కోసం తీసుకుని వస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఫ్రీ కరెంటు కానీ, మరి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రతి మహిళా అకౌంట్లో 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కానీ, అదేవిధంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం విషయం కానీ, మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేపడతా ఉన్నాం. మరి కొన్ని అయితే ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాయి, ఫ్రీ బస్ ఒకటి, మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా. అయితే కొన్ని మాత్రం ఈరోజు నా దగ్గరికి కొందరు ప్రజలు కూడా రావడం జరిగింది, మా వార్డు వారు ఇంకా వేరే వాళ్ళకి రావడం జరిగింది, అన్న మాకు ఫ్రీ కరెంట్ రావట్లేదు అని చెప్పి రావడం జరిగింది. మరి వాళ్ళకి ఎప్పుడు నేను మీ ప్రజాపాలన కార్యక్రమంలో మీరు అందరూ కూడా మరి అప్లై చేసుకున్నారు కదా, ఆ రిసిప్ట్ తీసుకొని రమ్మని వస్తే చెప్తే మరి ఆ రిసిప్ట్ కూడా తీసుకుని వచ్చినారు. తీసుకుని వస్తే నేను మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, కమిషనర్ గారు మా ఎందుకు రావట్లేదు, ఆల్రెడీ రిసిప్ట్లో టిక్ కూడా కొట్టి ఉన్నారు, మరి ఎందుకు రావట్లేదు అని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు అంటే కొన్ని మిస్టేక్ల వల్ల, ఒక 5-6 మిస్టేక్స్ ఉన్నాయి సార్, ఆ మిస్టేక్స్ల వల్ల ఈ ఎంట్రీస్ కాలేకపోయినాయి. మరి తప్పకుండా ఈరోజు ఈనాడు పేపర్లో ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఈరోజు రేపు ఆప్షన్ కూడా వస్తుంది, మరి తప్పకుండా మనందరినీ కూడా రీఎంట్రీ చేస్తాం. తప్పకుండా ఈ ఫ్రీ కరెంట్ కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, గ్యాస్ సబ్సిడీ మీ అకౌంట్లో పడడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం సార్ అని చెప్పి మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది.
మరి ఈ విధంగా ప్రజా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా మరి నిన్ననే ప్రసాద్ గారిని వారి ఆఫీసులో అసెంబ్లీలో కలవడం జరిగింది. మరి వారందరూ కూడా మన స్పీకర్ గారు అందరు ఆర్ఎండ్బి ఆఫీసర్లు అక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మరి వికారాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి రింగ్ రోడ్డు మరి ఏ విధంగా వేస్తే బాగుంటుంది, ఒకటి 8 కిలోమీటర్స్, ఒకటి 9 కిలోమీటర్స్, ఒకటి 10 కిలోమీటర్స్, మరి ఏ విధంగా వేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా వారు ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి 10 కిలోమీటర్స్కు డిసైడ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వికారాబాద్ పట్టణానికి ఎంత దూరంలో ఉంటే అంతవరకు కూడా వికారాబాద్ పట్టణం విస్తరించే అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడున్నటువంటి ఆర్ఎండ్బి గారు, ఎస్సీ గారు కూడా మన సార్కు మన ప్రసాద్ కుమార్ గారికి అన్నగారికి వినియోగించడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి వారి కోరికల మీదకే, వారి ఇచ్చినటువంటి విషయాల మీదకే 10 కిలోమీటర్స్ వరకు కూడా చేద్దామని చెప్పి కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. మరి వారికి కావాల్సిన ఫండ్ అంతా కూడా ఎంత ఉంటే అంత తప్పకుండా నేను తీసుకుని వస్తానని చెప్పి వారందరికీ కూడా ప్రసాద్ నగర్ కూడా మాట ఇచ్చినారు. నేనైతే చాలా ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రసాద్ నగర్ 10 ఇయర్స్ తర్వాత, 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కావడం, మరి స్పీకర్ కావడం, మన జిల్లాకు చెందినటువంటి నిర్మల రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరి వారు ముఖ్యమంత్రి కావడం, మరి ఇవన్నీ కూడా మన ప్రాంతానికి శుభ పరిణామం. మన ప్రాంతం అంతా కూడా మరి అభివృద్ధిలో దూసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంది, చాలా అవకాశాలు మనకున్నాయి. మరి వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకునుకుంటూ మనమంతా కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. మన ప్రసాదన గారికి కానీ అటు యనమల రేవంత్ రెడ్డి గారికి కానీ మనమంతరం కూడా మనవంతుగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతనే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ చిల్లపల్లి మంజు రమేష్ గారు కూడా మాట్లాడాల్సిందిగా మనకి కళ్యాణలక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ఈ కార్యక్రమానికి మన స్పీకర్ గారు, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ మన అన్న పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అర్ధా సుధాకర్ రెడ్డి అన్న గారికి, ఏసీఎల్బి సుధీర్ గారికి, అంటే సీఈఓ కంటే కూడా నేను ఏసీఎల్బి అని చెప్తాను ఎందుకంటే మాకు లోకల్ బాడీస్కి కాబట్టి, అండ్ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి మా కౌన్సిలర్స్ మురళి, వెంకోపాల్ రెడ్డి అండ్ ప్రవక్తర్ రెడ్డి, మరి ముతషరీఫ్ గారు, నాయకులు అందరు కూడా, రెడ్డియా, శివానందం, సర్ఫరాజ్, హాజీభాయ్, అండ్ మోములు రాజు గారు, లక్ష్మణ్ గారు చెప్పాలంటే చాలామంది ఉన్నారు, అందరికీ కూడా పేరున నమస్కారాలు. మరి ఇక్కడికి వచ్చేసిన అక్కచెల్లెళ్ళందరికీ కూడా నమస్కారాలు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్. ఈ చెక్కులు అంటే డైరెక్ట్ అమ్మాయి తల్లి అకౌంట్లకి, అంటే మధ్యలో ఎవరు కూడా దళాలు లేకుండా డైరెక్ట్ వాళ్ళకి పోవాలి. అంటే 5,000 ఇస్తే ఇస్తా చెక్కు, 10,000 ఇస్తే చెక్ ఇస్తా అట్లా కాకుండా డైరెక్ట్ తల్లి అకౌంట్లోకి ఈ వేసే కార్యక్రమం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి పెళ్ళాడు కానీ చాలా ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చుల కోసమని బయటకు వెళ్ళి అప్పులు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టి అవన్నీ కాకుండా మంచిగా, అంటే గవర్నమెంట్ యనమల రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచించి అంటే ఫస్ట్ నుంచి వచ్చిందే మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ, అంటే ఖజానా ఎంత ఖాళీగా ఉంటే కూడా గత ప్రభుత్వం అనేది మొత్తం అన్ని స్కీమ్లు అవి ఇవి అంటే అన్ని స్వాహా చేసిపోయి ఖజానా అనేది ఖాళీగా చేసిండ్రు. ఏ ఒక్క సంక్షేమ పథకం చేయాలన్నా మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంత కత్తి మీద సామైతుందంటే అన్న మాతో మాట్లాడుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అయితే కూడా ఈ మంచి పథకం ఇది దీని ఇట్లనే కంటిన్యూ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు, దానికోసం అని చెప్పేసి మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రసాదన్న అన్న గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు, అంటే ఎవరో ఒకరు చెప్తే కాదు ఒక మన మనిషి అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అన్నం చూస్తే. ఎందుకంటే ఏది చెప్పినా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మంచిగా సాల్వ్ చేసుకుంటూ అందరికీ ఒక జనహృదయ నేత అంటారు కదా అట్లా ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నిరభ్యంతరంగా కలవచ్చు, మా దృష్టికి తీసుకొస్తే మేము అన్న దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాపాలన, 0 బిల్స్, కరెంట్ బిల్స్ 200 యూనిట్ల వరకు ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళకి 0 బిల్ చేయాలి అనేది మాత్రం మీకు తెలుసు, 6 గ్యారంటీలో ఒకటి. అది ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్లో కౌంటర్స్ పెట్టడం జరిగింది, 2 కౌంటర్స్ ఏర్పాటు చేసిన ఎవరికైతే 200 యూనిట్ల వరకు కూడా ఉండి ఇంకా కూడా కరెంటు బిల్ వస్తూనే ఉంది, అంటే 0 బిల్ దాకా కరెంటు బిల్ వస్తుంది అనే వాళ్ళు ప్రజాపాలన మీద దరఖాస్తు చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఇచ్చినాం కదా అది తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి రండి, అక్కడే రెక్టిఫై చేస్తాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆగుతుంది, కాకపోతే ఏదైనా ఎంట్రీ అది సరిగ్గా ఉంటే మాత్రం అప్పుడే అయిపోతుంది. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గారికి, ఎందుకంటే మేము అధికారులుగా ఆయన పేరుని ఉచ్చరించకూడదు ప్రోటోకాల్ ప్రకారం పెద్దవారు కాబట్టి, అదేవిధంగా గౌరవ శాసనసభ స్పీకర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకి ఉన్నటువంటి వచ్చినటువంటి అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వము మనకి చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దాని గురించి మీరు పూర్తిగా అవగాహన ఉండాలా. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా అధికారులు, స్థానిక అధికారులు ఉంటారు, మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ, మీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ ఉంటారు, స్థానికంగా ఉంటారు, వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. దయచేసి ఏంటంటే మీ సమస్య అనేది స్పష్టంగా చెప్పి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ఇస్తే కానీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా చాలా వరకు కూడా ప్రతి స్థానిక నాయకులు అందరూ కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడే మనకి మేడం గారు చెప్పారు, మీది ఈ ప్రజాపాలనకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కనుక మున్సిపల్ ఆఫీస్లో ఒక కౌంటర్ రెండు కానీ కరెక్షన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామాల్లో మండల ఆఫీస్లో ఉంటే కనుక ఎంపీడీఓ ఆఫీస్లో, అట్లాగే ప్రజలకు చాలా దగ్గరగా వచ్చింది పరిపాలన. ఈ అవకాశాలని మీరు తెలుసుకోవాలా, అవగాహన చేసుకోవాలా, ప్రజా అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా, పేదవారికి ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మీ జీవితాలు కూడా బాగుండాలని, అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, దేనికైనా సరే మనకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మరి ఈ అవకాశాలన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మనం చేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి నమస్కారం చెప్పేసి, థ్యాంక్ యూ సార్. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారు, మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్, జడ్పీ జిల్లా పరిషత్ సీఈఓ గారు సుధీర్ గారు, మరి ఆర్డీఓ వాసు గారు, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లోక్ లీడర్ సుధాకర్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రెడ్డి నాయక్ గారు, చీలపల్లి రమేష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్ కుమార్ గారు, మురళి గారు, లక్ష్మణ్ గారు, పల్లవి గారు, శివానందం గారు, సర్ఫరాజ్ గారు, హాజీ గారు, పేరు పేరుగా చాలామంది నాయకులు వచ్చారు, నాయకులు అందరూ. మరి ఈరోజు చూస్తుంటే ఆఫీసర్స్ అందరూ హాజరయ్యారు, అందులో పోలీసులు హాజరయ్యారంటే నాకు ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ప్రతి ప్రోగ్రాంలో ఉండాలి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. జిల్లా ప్రోగ్రామ్ అయినా కానీ కానిస్టెన్సీ ప్రోగ్రామ్ అయినా ఎస్పీ కూడా వస్తారు, మంచి ఉంటుంది. అప్పటికప్పటికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం కానీ అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే తప్పకుండా హాజరు కావాలి, మంచి పరిణామం ఉంది. మరి అదేవిధంగా మీ అందరూ నేను మీ ముఖాలు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, చెక్కులు ఎప్పుడు ఇస్తాడా, ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోదామా అన్న అడుగుతున్నాను. అంతేనా, లేట్ అయినా నువ్వు కోపంలో కదా, ఏం లేదు కదా, మాట్లాడితే వింటున్నాను అమ్మన. పాత గవర్నమెంట్, పాత ముఖ్యమంత్రి ఎవరైతే ఉందో 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించింది, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది, పైసలు లేకుండా చేసింది రాష్ట్రంలో, ఒకటే కుటుంబం పరిపాలన చేసింది, ప్రజాస్వామ్యంకు లోబడి పరిపాలన చేయలేదు ఇంతకుముందున్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మీరే చేసింది, ఆయన నమ్మి ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, ఆయన ఇచ్చిన 6 వాగ్దానాలు
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి అయినా చేస్తాడనే ఉద్దేశంతో మీరు అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ. నేను కూడా ఊరూరు తిరిగినా వాడు తిరిగినా మీకు అందరికీ నేను కూడా చెప్పినా. ఏమని చెప్పినంటే ఈ 6 వాగ్దానాలతో పాటు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా చేస్తాము. రైతు భరోసా, రైతు బంధు అనేది రైతు భరోసా కింద చేసి ఆయన 100,000 ఎకరాలకు పైసలు ఇచ్చిండు, పంటలు పండని భూములకు కూడా పైసలు ఇచ్చి ప్రజాధనం వృధా చేసిండు. అట్లా కాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంత్రులది కమిటీ వేసి 5 ఎకరాల దాకా ఇద్దామా 10 ఎకరాల దాకా ఇద్దామా అని ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసా ఏదైతే ఎకరానికి వారేమో ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఏమో 10,000 ఇస్తే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి 15,000 రూపాయలు ఏడాది ఇస్తా అని చెప్పినాము. ఆ విధంగా ఆ కమిటీ సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే 15,000 రూపాయలు ఎకరానికి చేసే కార్యక్రమాన్ని ఇచ్చేస్తాం. అతనే ఈ 6 గ్యారంటీల మీకు సంబంధించినవే అన్నీ మీకు సంబంధించినవే ఉన్నాయి. ప్రతి సంక్షేమ కార్యక్రమం మహిళలకు సంబంధించిన కార్యక్రమాలే ఉన్నాయి. ఫ్రీ బస్ అనుకోండి, 200 యూనిట్ల దాకా కరెంట్ ఫ్రీ అనుకోండి, మరి 500కు గ్యాస్ సిలిండర్ అనుకోండి, మరి అట్లనే ఈ ఆరోగ్యశ్రీ ప్రస్తుతము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు చేసిందనుకోండి. ఇట్లా చాలా కార్యక్రమాలు దీని లోపల 8-9 కార్యక్రమాలు ఉన్నాయి. అవి 2,500 రూపాయలు ఇంటి యజమానికి ఇచ్చే కార్యక్రమం అనుకోండి. 2,000 మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు. ఇవన్నీ లేట్ ఎందుకు అవుతున్నాయి, మళ్ళీ 6 నెలలు అయింది ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తలేదు అని మీకు ఆలోచన ఉండొచ్చు. అదే అందుకోసమే మీకు చెప్తున్నాను, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము రూపాయి లేకుండా చిప్ప చెల్లించిపోయింది. రేవంత్ రెడ్డికి అడుపునే చెప్పించిపోయింది. ఇప్పుడు ఆయన అంతా జమ చేయాలి, జమ చేసి ఆ చిప్ప నింపుకొని ఆ చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ 15 ఆగస్టు తర్వాత మీకు అన్నీ మీ ఇంటి దాకా తెచ్చించే బాధ్యత మా అందరి నాతో పాటు కూర్చున్న లీడర్లు ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. ఏ ఒక్క వాగ్దానాన్ని విమర్శించకుండా, మరి పాత ప్రభుత్వం మీకు తెలుసు ఏ రోడ్డు ఒక్క రోడ్డు కూడా వేయలే ఈ వికారాబాద్ నియోజకవర్గంలో. నేను మంత్రి ఉన్నప్పుడే వేసిన రోడ్లు మీకు అర్థం తెలుసు. ఏ ఊరికి పోదామన్నా నరకమే ఉంది, 2 వీలర్స్ మీద పడితే పడిపోయే కార్యక్రమాలు ఉన్నాయి. మరి అట్లాంటి పరిస్థితి ఆయన తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటేనే 2వ దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని ఆ పెద్ద ఎత్తున నిధులు మనకు కూడా కేటాయించిండు. ఇప్పటికే రోడ్లకు 500 కోట్లు ఇచ్చిండు, ఇరిగేషన్కు 250 కోట్లు ఇచ్చిండు. అట్లనే ఇంకా చిన్న చిన్న పనుల గురించి ప్రతి ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేకి ఇచ్చాడు. ఇట్లా చాలా కార్యక్రమాలు ఇస్తున్నాడు. ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా చక్కగా తీసుకొని పోతున్నాడు. నేను ఒకటే మీ అందరితో రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే మహిళలకు మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఏదైతుందో అది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఎట్లా సక్సెస్ అయినాము అట్లా సక్సెస్ అవుతాము. మీరు పూజ కార్యక్రమాలు రోజు దేవుణ్ణి పూజిస్తాం కదా మనం, అలాగూ నమాజ్ పడితేనా పడితే జాబ్ రేవంత్ రెడ్డిగా నామ్ లేనా లేక అలా ఇంకో బచానా ఇను దీస పూరే అదే పూరే నిబానా బోల్కే ఏ బాత్ రోజు ఉనికే బోల్నా. మీరు కూడా అప్పుడు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు తప్పకుండా పూజలు చేసేటప్పుడు రేవంత్ రెడ్డికి మంచి మనోధైర్యం ఇవ్వాలి, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయాలి. మా గడ్డ ప్రసాద్ కుమార్ కూడా స్పీకర్ అయ్యిండు, ఆయన ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. మా సమాజం అన్నలాగా తమ్ముళ్లాగా కొడుకులాగా మా సేవలో ఎప్పటికీ హాజరు ఉండాలి. ఈ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, మాకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలని మీరు కూడా పూజలు తప్పకుండా మా పేరు ఉచ్చరించి చేయాలని చెప్పేసి మీతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా తప్పకుండా.